అరే ఏమిటి అత్త గారు, వాడు అలా పారిపోతున్నాడు? వాడికి విపరీతంగా కడుపులో పోస్తుందట, మందు కడుపు పట్టణం పోతున్నట్ట. ఈ పాలు డిపోకైనా పోసిపోయాడు గాడు. పాలు డిపోలో పోయాలి అత్తగారు? అవును ఆయన. ఇదిగో చూడండి, ఆ సాంబార్ ఎంతమంది పట్టుకుంటారు? వాడు అప్పు వసూలు చేయడానికి పక్కూరు వెళ్ళాడు. వీడు మొహం తగలేసి తీరా పనున్నాడు పోతాడు ఇలాగా. ఆ రత్నాలు గడు కూడా పొలం పోయాడు. మరి మీరు వెళ్ళండి. నేనా? నేను చిన్నప్పుడు ఎప్పుడు సైకిల్ దొచ్చాను. ఇప్పుడు సైకిల్ ఎక్కానంటే పాలన్నీ నేలపాలే. ఎలాగ మరి? పోనీ, నేను వెళ్ళి డిపోలో పోస్తున్నాను అత్తగారు. నువ్వా నాయన? వద్దయ్యా. దాన్ని ఏముందండి, ఇల్లరిక తల్లుడు ఇంటికి పెద్ద పాలేరు కదా. అయ్యో ఎంత మాట నాయన. అయ్యో వద్దు నాయన. ఏమిటో మన పని మనం చేసుకోవటంలో తప్పులేదు అత్తగారు, క్షణంలో వచ్చేస్తాను. నా పర్సనాలిటీ అది సినిమాకి సరిపోతుందంటారా? సరిపోవడం భలే వాడు. ఎక్కువ అయిపోయింది అని అసలే నాకు అనుమానం ఉంటేను. హైదరాబాద్ లో నాకు తెలిసిన డైరెక్టర్లు గూన, ప్రసాద్, ఆంజనేయులు, జగన్ బాబా పేర్లు ఎందుకు లేదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరికి చెప్పినా నిన్ను ఆకాశానికి ఎత్తేసి మరి హీరోని చేసేస్తారయ్యా. నిజంగానంటారా? ఇదిగో నీ పర్సనాలిటీ మీద నీకు నమ్మకం లేకపోయినా నా మాట మీద నమ్మకంతో అయ్యా. అంతెందుకు? నీ చాట్ పీస్ మీద ఒట్టు, నీ బ్లాక్ బోర్డు మీద ఒట్టు, నీ హిప్పీ మీసాల మీద ఒట్టు. అసలు నువ్వు పుష్లేక ఇలా ఉండిపోయావని లేకపోతేనా? అవును, పర్సు మర్చిపోయిస్తున్నాను. ఓ 10 రూపీస్ ఉందా? 10 లేదు, 3.5 ఉంది. తీసుకుంటారా? పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుందాం. ఏం చేస్తాం మరి? వీడొకడు ఎప్పటికప్పుడు అక్కడికి వస్తాడు. సారు ఏంటి బాబు గారు ఎలా వచ్చారు? ఈ పాలు కాంచి పిల్లలందరికీ పంచిపెట్టండి. అయ్యి బాబా, ఈ విషయం దుర్గమ్మ గారు తెలిసి జవాన ఉంది బాబు. ఆవిడెవరండి మధ్య ఇస్తున్నది? నేను రమ్మనండి పిల్లలు. పిల్లలందరూ బయటకు రండి. పాలన్నీ దానం చేసి. అవునత్తయ్య, స్కూల్లో పిల్లలకి పాలన్నీ పంచిపెట్టేశాడు. మొత్తం పాలన్నీ అంటే మొత్తం. పాలు డిపోకి వచ్చే వాళ్ళు లేదత్తయ్య గారు, రావులో ఎలిమెంటరీ స్కూల్ కనిపించింది. పాప మా పిల్లలు చూసి జాలేసింది. మీ పేరు చెప్పి వాళ్ళకి ఇమ్మని మ్యాథ్ సార్కి ఇచ్చేసొచ్చాను. అయితే పాలన్నీ ఎలిమెంటరీ స్కూల్ కి ఇచ్చేసావన్నమాట. కోపం వస్తుంది కదండి. ఎత్తుకున్నాయన, చాలా సంబరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది ఆయన. అసలే ఒక పూట పాలు నేనే పంపిద్దాం అనుకున్నాను ఆ స్కూల్లోకి. అలాగే నువ్వు ఇచ్చి వచ్చావంటే ఇన్నాళ్ళ నా కోరిక తీర్చావు. చాలా కష్టం నేను. ఏం బాబు, ఏ హీరో కాపు కావాలి బాబు? దిలీప్ కుమార్, దేవానంద్, ధర్మేందర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్. ఈసారి అమితాబ్ బచ్చన్ క్రాప్ చేయి, వచ్చేసరి ధర్మేంద్ర క్రాప్ చేయిద్దాంలే. అలా బాబు, మీ ముఖం చూడగానే అలాగే అనుకున్నాను. ఆయన ఎప్పుడే అసలు అయ్యో ఎన్ని లొట్టుకులు పోయినే. ఇన్నేమిటి మరీ ఇంత ప్రశ్న అయిపోయిన మరుసటి రోజులాగా? మరీ డిపాజిట్ పోయిన క్యాండిడేట్ ఏమిటా ఫేసు? ఏమిటానండి, శేఖర్ మీద మనసు పోయింది. వెళ్ళి 10 రోజులైంది. ఒక కార్డు కలకత్తా మహానగరం బెంగాలీ రాజధాని. ఎంత రాజధాని అయితే ఒక కార్డు కవర్ కూడా దొరకదా? దొరకదని కాదు, కానీ వెళ్ళిన పని అవ్వాలి కదా. అక్కడ వాళ్ళ అత్తగారు. అత్తగారా? అదే, వెళ్ళింది ఫ్రెండ్ పెళ్లికేనా? వాడి ఫ్రెండ్ అత్తగారు పరమ గయ్యాలిట. మరి 4 రోజుల పాటు అక్కడ ఉండి కాస్త కాపురాన్ని అడ్జస్ట్ చేసి రావాలి కదా. వస్తాడు, ఈ రోగాలు ఊరికే గాభరా పడిపోకు. నా మాట వినకపోయావు, పళ్ళుంచి పీకేస్తాను. నువ్వు నీ బాబు మలమలమాడి సావాల్సిందే. నువ్వు మనిషివా పశువా? ఇంకెప్పుడైనా నిన్ను స్థితిలో చూశాను? నీ ఎముకలు పొడి చేసి ఎరువులో కలిపి చేలో తలించగలను. జాగ్రత్త బాబు. బాబు, ఇక్కడన్నీ ఇలాంటి అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి బాబు. మాలాంటి పేదవాళ్ళం బతకలేకపోతున్నాం బాబు. బాబు గారు,
ఒకప్పుడు ఈ రామయ్య దుర్గమ్మ గారి పొలం రెండెకరాలు కౌలు చేసుకుంటూ బాగానే బతికేవాడండి. శిస్తు సరిగ్గా ఇవ్వటం లేదని లేనిపోయినవి కల్పించి కౌలు తప్పించేశారండి. అప్పటి నుంచి ఆయన ఆయన పిల్లలు ఆరి పొలం మీద కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు బాబు. వారిచ్చే కూలి ఒక పూట తిండికి కూడా సరిపోవటం లేదు బాబు. తాతాలు వీళ్ళ కూలి ఎంత ఇస్తున్నాం? మగవాళ్ళకి 2, ఆడవాళ్ళకి 1 అండి. ఇక నుంచి మగవాళ్ళకి 8, ఆడవాళ్ళకి 5 రూపాయలు. అలా చేస్తే అమ్మగారు ఒప్పుకోరండి. నేను చెప్పానని చెప్పు. రామయ్య అయ్యా, ఇంతకు ముందు నువ్వు కౌలు చేసుకుంటున్న 2 ఎకరాలు ఇక నుంచి నువ్వే చేసుకో. అల్లుడు నుంచేనా రావడం? అవునా అత్తయ్య గారు. అదే పంచి కట్టుకోమని చెప్పాను కదా, ఈ ప్యాంటు షర్ట్స్ వెళ్ళాయి. పంచా గించా కట్టుకోవడం నాకు తెలియదండి. నేను ఇలా ప్యాంటు షర్ట్ వేసుకుంటాను, మీకు ఇష్టం లేదనుకోండి. నేను వెంటనే వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోతాను. అదేమిటి ఆయన, ఇంత మంచి బట్టలు పాడైపోతాయి కదా అని పంచి కట్టుకోమన్నాను. కానీ వెళ్ళదు సరళి కారం ఇలాగే వెళ్ళాను. అన్నట్టు ఇగో మరి ఆ రక్తాలు గారు చెబితే నేను నమ్మలేదు. మళ్ళీ బోలెడంత బాకీ ఉన్నవాడికి ఆ రామయ్య గారికి కౌలుకి ఇచ్చావేమయ్యా పొలం? అవును అత్తయ్య గారు, పనిచేయటానికి 2 చేతులు తప్ప పండించడానికి 4 అడుగులు భూమైనా లేనివాడు తనేం తినగలడు, మన అప్పేం తీర్చగలడు. పొలం కౌలుకైనా ఇస్తే ఒక పూట గంజైనా తాగి సంపాదించి మన అప్పు తీరుస్తాడని ఆ రామయ్యకే ఇచ్చాను. పైగా ఈ రోజుల్లో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలీసాలం తిండితో ఆ కూలీలు మనకేం పని చేస్తారు చెప్పండి. అందుకని కూలీ కూడా పెంచాను. ఏమిటి కూలీ కూడా పెంచేసావా? చేసినందుకు మీకు కోపం వచ్చిందా? నేను చేసిన పని మీకు తప్పని చూస్తే నన్ను తక్షణమే వెళ్ళిపోమని చెప్పిపోతా. వ్యాధేమిటయ్య కోపం ఏంటి? బ్రహ్మాండమైన పని చేసావు, చాలా సంతోషంగా ఉంది నాకు. చాలా మంచి పని చేసావు నాయన. పేద పైకి రెస్ట్ తీసుకుని కాఫీ తాగిన నాయనా. వరం ఎంతైపోయిందిరా వచ్చి? అదేమిట్రా అలా ఉన్నావు? అయ్యరామా, వెళ్ళిన పని అయిందా? అయింది. నా ముఖం అదేమిట్రా? పొలం బేరం పెట్టావా? పొలం అమ్మడానికి మీ నాన్నగారు ఒప్పుకోవడం లేదు. ఈయన నాన్నగారే ఉంట నక్క. అసలు నిన్ను నమ్ముకున్నందుకు నిలువు నా ముంచావే. అసలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా? వచ్చాను. నీ వల్ల కాదని ముందే చెబితే శారదని ఎత్తుకుపోయినా సరే ఈ పాటికి పెళ్లి చేసుకునేవాడిని. వాళ్ళ లక్షల ఆస్తికి వాసున అయ్యేవాడిని. ఈ పాటికి సినిమా తీసేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏమిట్రా? ఇల్లు అరగ్గానే పండుగ అయిందా? వాళ్ల కాపరాన్ని నిలువునా కూలవేయకపోతే నా పేరు గజమే కాదు. నువ్వు సరిగ్గా జీతం ఇవ్వడం లేదని వ్యక్తి చాకరీ చేయించుకుంటావని తిట్టుకుంటూ పోయింది. చూసారా, మీరు సొంత చెల్లెలా చూసుకుంటున్నారా? అయినా ఆవిడకి విశ్వాసం లేదు. ఓన్లేండి, ఆవిడ పాప నావిడే పోతుంది. ఈ మహాతల్లి గారు లేదా మనం వంట చేసుకోలేమే. ఈ పూటకు నేను వంట చేసి అవతల పారేస్తాను చూసుకోండి. నాయన నువ్వు వంట చెయ్యవద్దు, అవతల పారేయవద్దు. నేను చేస్తాను, మనం అంతా తిందాం. కానీ నువ్వు వెళ్ళిపోవాలి పని చూసుకో. నేనుండగా మీరు వద్దు, నీ పెద్దల పెద్ద నమస్కారాలు చెల్లి పోరాడు కండి. సరే సరే సరదా, పొలం వెళ్ళి వస్తా. అలాగేనండి. ఎక్కడక్కడ బారెస్ ఎలా పోయిందో దీన్ని. నేను వంట చేస్తానేమా? నువ్వమ్మా అయ్యో పిచ్చి దాని, నువ్వు ఎప్పుడైనా చూసావా అసలు వంట చేయడం? నువ్వు పద మా 3 నిమిషాలు వంట చేసి చూపిస్తాను. చిన్నప్పుడు నేను వంట చేస్తే మా నాన్న నా వంట నచ్చుకుని ఇక నా చేత వంట చూసినవాడు మా నాన్న. అంత బాగా చేస్తాను నేను, నువ్వు పదమ్మా. ఇది చెయ్యకపోతే చేసుకోలేమనుకుంటున్నా వాళ్ళు మమ్మల్ని. కత్తిపడి దిక్కుమాలు కత్తిపడి ఎలా తగలబెట్టిందో చూడు. నాన్న అమ్మా, ఏం కంగారు పడుకు. అంచేత రోజు మీ స్వహస్తాలతో వంట చేసి ఈ అమృతం మా చేత తినిపించాలని మా కోరిక. అలాగే నాయన, నా రోజు ఎక్కడ చెయ్యమానే. అలాగే అనులు గారు అమృతంలా ఉన్నట్టు తినండి. చాలా బాగుంటుంది. నాకు కావాల్సింది అదే మామగారు. తినమ్మా, సరిగ్గా తిను, అసలే బలహీనంగా ఉన్నావు. ఏంటది మీ వంట మనిషిని పట్టణంలో అయితే ఎక్కువ జీతం ఇస్తారని చెప్పి మీ ఎరుడే బంధించాట. ఈ అల్లుడు పని అన్నమాట. అవునదినే
నీకెళ్ళగలుసు? నాకెలా తెలుసు అంటా ఏమిటి? అది పబ్లిక్ గా బస్ స్టాండింగ్ లో నిలబడి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఠామ్ ఠామ్ వేస్తూ ఉండట. పోతే పోయిందిలే, మూడు పూట్ల దండగ తిండి తెగబలిచి కూర్చోడమే కానీ ఏ పూటైనా కాస్త రుచిగా వంట చేసిందా సార్? అల్లుడు గారు దాన్ని తీసేసి మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. సాంబ సదా శివ సాంబ సదా శివ హాల హల భర చూలాయుధ ధర పార్వతీవరా నమో నమో. సాంబ సదా శివ సాంబ సదా శివ సారదా శివ సాంబ శివ హాల హల భర చూలాయుధ ధర పార్వతీవరా నమో నమో. అల్లుడు ఏంటి, ఎవరు వీళ్ళంతా ఎవరు, ఈ సాధువులంతా ఎవరు? శివరాత్రికి శ్రీశైలం వెళ్తున్న భక్తులు. అయితే బస్ స్టాండ్ పోయింది, ఇక్కడ ఆగిపోయారు. భోజనం పెడితే మనకి ఛాన్స్ జరుగుతుందని అని అల్లుడు గారు చెప్పారా? అవునమ్మా. కోపం వచ్చింది అత్తగారు? లేదు నాయన, చాలా సంతోషం. పట్టుకోమ్మా, చాలా సంతోషం నాయన. ఇంతమంది సాధువులకి సంతర్పణ చేసే సదావకాశం వాళ్ళ అందరికీ వస్తుందా? కానీ మన ఇంట్లో సమయానికి వంట మనిషి లేదు, వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు అన్ని రెడీ అమ్మా. ఇవాళ కొత్త వంట మనిషి